Visaka Utani Yoshwargam Yapi Yoktavad Matha Tara Uda Kolni Kondavala Prantalo Underground Drainage Network Panlaku Srikaram Chuttaru Narabai Yemdi Lakshala Tombai Vela Rupayala Vyayamto Chepadutunna Panlaku Yapi Yoktavad Corporator Reyya Venkatramanato Kalisi Visaka Utani Yoshwarga Samanvayakarta Rashtra Netcap Chairman KK Raju Kobbara Kaikotti Shankusthapana Chesaru ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మౌలిక వసతులకు పెద్దపీట వేశారన్నారు. ఉత్తర నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 257 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కార్పొరేటర్ రెయ్య వెంకటరమణ మాట్లాడుతూ కేకే రాజు సహకారంతో వారిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 17 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారావు, సీనియర్ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, మెట్ట దమయంతి, కరిమిరెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సర్వ మంగళ మాంగళ్య శివ సర్వాధిశాంతి యూజీడీకి సంబంధించి 48 లక్షల 90 వరూపాయలతో మనులకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాదు, మనందరికీ కూడా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమం, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బరెల్ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, వాటర్ సప్లై కానీ, విద్యుత్ సమస్యలు కానీ, వీధి లైట్లకు సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల విజ్ఞప్తులకు గౌరవించి మెరుగైన మౌలిక వసతులు కల్పించి తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. మనందరం కూడా చూసాం, ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 187 కోట్ల రూపాయలు రోడ్స్కి అయితే, డ్రైన్స్కి అయితే, హాస్పిటల్స్కి అయితే, స్కూల్స్కి అయితే 187 కోట్ల రూపాయల నిధులను ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. మొన్ననే గత గురువారం నాడు మా కార్పొరేటర్స్ నాయకులు అందరూ కూడా కలిసి ఇంకొక 70 కోట్ల రూపాయలు పనులకు సంబంధించి నియోజకవర్గంలో వివిధ పనులకు సంబంధించి కూడా ఎస్టిమేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కార్పొరేటర్స్ అందరూ కూడా వెళ్ళి కమిషనర్ గారు కలిస్తే వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ జనవరి 1వ తారీఖు నాటికి ఇంకా పెండింగ్ ఉన్న రోడ్స్, డ్రైన్స్, పార్క్స్ సంబంధించి ఈ 70 కోట్ల రూపాయల నిధులతోని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చేయబోయే పనులు, చేసిన పనులు కలిసి నియోజకవర్గంలో వెచ్చించిన మొత్తం 257 కోట్ల రూపాయలు. అంటే నాకు తెలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కానీ, అదేవిధంగా గతంలో 2014 నుంచి 2019 వరకు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం ఈ నియోజకవర్గానికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి ఖర్చు పెట్టింది 50 కోట్ల రూపాయలు మాత్రమే. ఈరోజు 250 కోట్ల రూపాయలతో కొత్తగా ఆరు హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. 7 హాస్పిటల్ రేపు 22వ తారీఖున ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఈ నియోజకవర్గంలో మరిపాలెంలో ఐటీఐ జంక్షన్ దగ్గర, అదేవిధంగా దాడిరాజు సూపర్ మార్కెట్ దగ్గర కానీ, బర్మా కాలనీలో కానీ, ఏఎస్ఆర్ నగర్లో కానీ ఇలా 6 హాస్పిటల్ నిర్మాణం పూర్తి శంకుస్థాపన చేసి పూర్తి చేయడం కూడా జరిగి ఓపెన్ చేయడం కూడా జరిగింది. 7 హాస్పిటల్ రేపు 47వ వార్డులు 22వ తారీఖున ప్రారంభోత్సవానికి ఉంది. ఈ నియోజకవర్గం ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా ఇప్పటివరకు
5.5 కోట్ల రూపాయల నిధులతో ఉన్న స్కూల్స్ అన్ని నాడు నేడు పథకం ద్వారా రూపురేఖలు మార్చడంతో పాటు 2 స్కూల్స్ని స్మార్ట్ సిటీలోకి తీసుకుని ఈ 2 స్కూల్స్కే 4 కోట్ల రూపాయల నిధులతో ఈ మధ్యనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒకటే చెప్తుంటారు, మనం చేసే ప్రతి పనిలోని నిజాయితీ, నిబద్ధత, నాణ్యత ఉండాలి. ఈ మూడుని మనం దృష్టిలో పెట్టుకుని పనిచేసినప్పుడు మనకి నిన్న ఎలాంటి ప్రచార మాధ్యమాలను మనం చూపించినా చూపించకపోయినా, మన గురించి గొప్పగా రాసినా రాయకపోయినా ప్రజలు గుర్తిస్తారు. మనకు కావాల్సింది ప్రజల గుర్తింపు, ప్రజల ప్రశంసలే తప్ప పత్రికల ప్రశంసలు, టీవీ ఛానల్ ప్రశంసలు కాదని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు. ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని తప్పకుండా ప్రజలు కల్పించిన అవకాశాన్ని సేవాభావంతో, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా సరే ప్రజల దగ్గర నుంచి గడప గడపకే ద్వారా కూడా అనేక సమస్యలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి 51వ వార్డుకి సంబంధించి జీవీఎంసీ ఎన్నికలు అయిన తర్వాత స్థానిక కార్పొరేటర్ రవి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కూడా ఏ విధంగా అభివృద్ధి పనులు చేశామనేది కూడా మీ అందరూ కూడా చూశారు. నిత్యం ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వార్డు స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటన చేస్తూ ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు చూసి మౌలిక వసతులకు సంబంధించి ఎంచేతంటే ఏ విధంగా అయితే ఉత్తర నియోజకవర్గం కోసం నేను పాటుపడుతున్నాను, అదేవిధంగా ఈ కార్పొరేటర్ గారు కూడా మా వార్డులో ఏ పని ఉన్నా సరే తక్షణ పెండింగ్ కావాలేదో, తన ఇంట్లో పనికి ఏ విధంగా అయితే మనం సొంతింటి పని కూడా పట్టించుకుంటాం అనేది తెలియదు. వార్డు అభివృద్ధి గురించి కూడా కార్పొరేటర్ కూడా విధంగా కృషి చేయడం కూడా నిజంగా నేను అతను కూడా ఎందుకంటే అభినందిస్తున్నాను. సుమారు ఇప్పటికే 11.5 కోట్లు సుమారు 17 కోట్లు ఈ వార్డుకి వెచ్చించడం జరిగింది. అందులో కార్పొరేటర్ గారి కృషి కూడా మీరందరూ కూడా ప్రశంసించదగ్గం. కార్యక్రమం మా ఉత్తర నియోజకవర్గ కేకే రాజు గారు ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి ఇక్కడికి వచ్చిన రోగులకి ఏ అయితే ప్రభుత్వం సమకూరుస్తుందో ఆ విషయాలన్నీ కులంకృతంగా తెలుసుకొని ఈ భారతదేశంలోనే ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ తీసుకున్న రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు కూడా అలా మంచి చెట్లు చూడాలంటే చాలా కష్టతరంలో ఈరోజు మన ప్రభుత్వమే నేరుగా వాలంటీర్ల ద్వారా వెళ్ళి 7 టెస్టులు చేయించి అదేవిధంగా వాళ్ళకు ఉచితంగా మందులు ఇప్పించి ఏదైతే ఈ శిబిరానికి వస్తున్నారో వాళ్ళకి ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి 75 రిఫరెన్స్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్న వాటికి రిఫరల్ చేస్తున్నారు. అంతేకాకుండా మన 51వ వార్డులో 6 సచివాలయాలు ఉన్నాయి. రోజుకో సచివాలయం చెప్పిన 400 మందికి ఈ పరీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 3 సచివాలయాలు అయ్యాయి, మరొక 2 ఉన్నాయి. ఏదైనా సరే ప్రజల ముంగిటికే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని తీసుకుని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారో ఈ యొక్క కార్యక్రమే నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.